మీ మోసపూరిత ప్రయత్నంకే నిన్ను ఆఫ్ చేయమని మత్స్యకారులుగా మేము కోరుతున్నాం. మీ నాన్నగారి రాజకీయ జీవితం అంతా మత్స్యకారులు నమ్మించి వాడుకొని ఓట్లు వేయించుకొని 7 సార్లు శాసనసభ్యుడిగా మీ నాన్నకు వెన్నుంటుందంటే మత్స్యకారులు 2012 సంవత్సరంలో రామ్కీ ఫార్మా సిటీ వద్ద ఆమరణ దీక్షకి మత్స్యకారులను తీసుకొని వెళ్ళడం, మత్స్యకారులు పోరాట ఫలితంగా ఆనాడు రామ్కీ యాజమాన్యం, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ దిగొచ్చి 500 ఉద్యోగాలు మత్స్యకారులకు ఇస్తానని అగ్రిమెంట్ ఇస్తే, ఆ ఉద్యమ ఫలితంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ నాన్నగారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలని కంపెనీల వద్ద నువ్వు తాకట్టు పెట్టి మత్స్యకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకున్నది నువ్వే కదా. అటువంటి నువ్వు కరోనా ఆక్రమం రైలు చెరువుల్ని ధ్వంసం చేసి మత్స్యకారులకి ఫ్లాట్లు ఇచ్చి అందులో కోటీశ్వరులు చేస్తానంటే నిన్ను నమ్మడం అనేది చాలా ఆశాస్పదం. అలాగే ఎన్టీపీసీ వద్ద మత్స్యకారులంతా వంట వార్పు చేశారు ఉద్యోగాల కోసం. ఆనాడు నువ్వు ఎక్కడున్నావు కూడా అడ్రస్ లేదు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీపీసీలో ఒక్క మత్స్యకారుడికైనా ఉపాధి చూపించావా? ఒక్క మత్స్యకారుడికి. అలాంటి నువ్వు ఉద్యోగాల కోసం ఉపాధి కోసం మాట్లాడుతున్నావు, నైతిక విలువల కోసం మాట్లాడుతున్నావు. నీ ప్రకటన చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది బ్రదరు. అయితే బ్రదర్, మత్స్యకారుల ఉద్యమ ఫలితంగా నువ్వు అధికారులు మీ నాన్నగారు అధికారులను తీసుకొస్తే నాడు నువ్వు రాజ్యాంగేతర శక్తులు అందులో ప్రవేశించి మత్స్యకారులు రావాల్సిన ఉద్యోగాలు రానివ్వకుండా చేయడమే కాకుండా మత్స్యకారుల మీద కేసులు కంటిన్యూ చేయించావు. నువ్వేమో సూట్ కేసులతో బేరాలు చేసుకొని కోట్ల రూపాయలు గడించావు. ఈ విషయం నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు. కాబట్టి బ్రదరు, 1000లో ఏవైతే కరోనా ఆక్వాపం సర్వీల్ చెరువులు ఉన్నాయో వాటిని నువ్వు పట్టాలు ఇస్తానని చెప్పావే, నీ యొక్క అహంకారపూరితం అహంకార నిదర్శనం బ్రదర్. అది నీ అహంకార ఫలితంగానే 2019లో మీ నాన్నగారు చిచ్చిత్తుగా ఓడిపోవడం కానీ, ఈ పరవాడ మండలంలో నీ కారణంగా మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో మీ సొంత గ్రామం వెన్నలపాలలోనే ఒక్క వార్డు మెంబర్ గెలుచుకోవాలి కదా, డిపాజిట్లు కలగలేదు అనే విషయం కూడా తెలిసిందే. కాబట్టి నీ అహంకారం నీ మోసపూరిత బుద్ధి మార్చుకోమని నీకు ఎత్తపడుతున్నాం బ్రదరు. అదే కాకుండా కరోనా ఆక్వాపం రైలు చెరువు పడ్డా బ్రదరు, చాలా తప్పది. ఈ కరోనా ఆక్వాపం రైలు చెరువు వచ్చిన తర్వాతే మా ముత్యాలంపాలెం తిక్కవనపాలెం పంచాయతీ అనేటువంటి జాలర్పేట దెబ్బపాలెం సమ్మింగపాలెం ముత్యాలంపాలెం ఈ యొక్క 5 గ్రామాల ప్రజలు ఏ ఆపదైనా పెళ్ళైనా పండగైనా ఆఖరికి పేదవాడికి ఇల్లు గడపట్లేదన్నా లేదా పేదవాడికి నిత్యావసర సరుకులు లేకున్నా అలాగే పేదవాడు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేకున్నా కరోనా ఆక్వాఫార్మ్స్ యాజమాన్యం వారి సొంత డబ్బులు పెట్టి మత్స్యకారులను ఆదుకుంటున్నారు బ్రదరు. అలాగే 100 కుటుంబాలు కరోనా ఆక్వాఫార్మ్ రొయ్యల చెరువుల్లో శాశ్వతంగా ఉద్యోగాలు పొందుతున్నారు. అలాగే ముత్యాలమ్మ గుడికాయనివ్వండి, అలాగే జాలపేట జోగమ్మ బాలయ్యం కాదనివ్వండి, అలాగే తిక్వనపాలెం బంగారమ్మ పైడితల్లమ్మ అమ్మవారి గుళ్ళు కాగుతున్నామండి. వీటన్నిటికీ కూడా ఆర్థిక సహాయం చేసి గుళ్ళి గోపురాలు కట్టించిన ఘనత కూడా కరోనా ఆక్వాఫార్మ్స్ రొయ్యలు చెరువు యాజమాన్యం బ్రదరు. ముఖ్యంగా పేద మత్స్యకారులు పెన్షన్లు ఇస్తున్నారు ఇవాళ కూడా, డయాలసిస్ పేషెంట్లు పెన్షన్లు ఇస్తున్నారు ఇవాళ కూడా కరోనా ఆక్వాఫార్మ్స్ రొయ్యల చెరువు యాజమాన్యం.
రొయ్యల చెరువులు వచ్చిన తర్వాత మత్స్యకార గ్రామాలు బాగుపడ్డాయి. కానీ నీలాగా నీ తండ్రిలాగా మత్స్యకారులనే మోసం చేసింది ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఎవరు లేరు. అది మీకే మీ కుటుంబానికి దక్కింది బ్రదర్. అటువంటి నువ్వు మమ్మల్ని ఆపద్ బాంధువులు కాదుకున్నా కరుణాకవం రొయ్యల యాజమాన్యం మీద బురదలడం మానుకో బ్రదరు. లేకుంటే మత్స్యకా గ్రామాల్లో తిరగలేమని చెప్పేసి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను బ్రదరు. ఏనాడైనా నువ్వు ఏనాడైనా లేదా మీ తండ్రి గారు ఏనాడైనా మత్స్యకారులు ఆపదలో ఉంటే 10 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి దాఖలు ఉన్నాయా చెప్పండి బ్రదర్. నేను సవాల్ చేస్తున్నా నీకు. నువ్వు ప్రెస్ మీట్లో కరుణ ఏకపాపం సహించరుల మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకో. లేకుంటే మత్స్యకారుల ఆగ్రహానికి నువ్వు గురి కాగాల్సి తప్పదు. నీ యొక్క వ్యాఖ్యల్ని మత్స్యకారులంతా తీవ్రంగా ఖండిస్తున్నాం బ్రదర్. అలాగే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఎక్కడైనా అభివృద్ధి చేశాడని అడిగావు నువ్వు. నీకు అభివృద్ధి కనపట్లేదమ్మా కానీ అదీప్ రాజు అభివృద్ధి నువ్వు రా ముచ్చాలంపాలని నేను నిరూపిస్తా. ఇదిగో ఈ ఫోటోలతో సహా మేము ముందుంచాం. ఫోటోలతో సహా నేను ముందుంచాం. ఎమ్మెల్యే అదీప్ రాజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంచిగా గ్రామాల్లో సుమారు 2 కోట్ల 17 లక్షల రూపాయలు అభివృద్ధి సంక్షేమ పథకాలకైనా కేటాయించారు. అందులో భాగంగానే 40 లక్షలతో సచివాలయ నిర్మాణం సర్వేగంగా పూర్తవుతుంది. అలాగే 18 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నిర్మాణం అవుతుంది. అలాగే దిబ్బపాలలో 40 లక్షలు ఒక 10 లక్షల రూపాయలు శిశురులు అవుతున్నాయి. అలాగే ఈ మధ్య మరి ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకొచ్చి ఒక 18 లక్షల రూపాయలతో సమీపం జాలపేటలో వాటర్ బాక్స్ అవి కంప్లీట్ అయినాయి. అవి కూడా ప్రజలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే తిక్కువనపాలలో 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు మంజూరైనాయి. ముచ్చోలమ్మ తిక్కువనపాలెం గ్రామ పంచాయతీల్లో ఒక 60 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా 2 కోట్ల 17 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు కేటాయించారు. అటువంటి ఎమ్మెల్యేని పట్టుకొని మరి ప్రజలందరూ ఓట్లేసి గెలిపడం జరిగింది. అతని నాయకత్వంలోనే ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా ముచ్చోలమ్మ తిక్కువనపాలెం పంచాయతీలో మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేమందరం కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రకటనలు మానుకోమని బండారప్పలాడి గారిని రిక్వెస్ట్ చేస్తూ అతను ఇచ్చినటువంటి ఏదైతే ప్రెస్ మీట్లో చేసిన ఆరోపణలు తీవ్రంగా మేము ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి మంచి సంస్థల మీద ఆరోపణ చేయవద్దని బండారప్పలాడి గారిని కోరుతున్నాం. ఇప్పుడు అంటే మీ ప్రభుత్వంలో వైసీపీ ఉంది, ఇప్పుడు ఫార్మాసిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తారా? బండారు గారు చేసినటువంటి మోసం, నాడు బండారు గారు ఫార్మా కంపెనీలతో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు ఇవ్వకుండా అతను డబ్బులకు చేసిన అగ్రిమెంట్ మూలంగా మాకు ఉద్యోగాలు అయిపోయినాయి. కానీ ఆ రోజున అగ్రిమెంట్ ఏదైతే ఉందో కదా ఆ అగ్రిమెంట్ ప్రాప్తికి మేము అదీప్ రాజు గారు మేము కూడా ఒత్తిడి పెట్టాం. అదీప్ రాజు గారు వైసీపీ పెద్దలు సారెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి మత్స్యకారులు న్యాయం చేస్తానని ఆశిస్తున్నాం బ్రదర్. అయితే నేను వైఎస్ఆర్ పార్టీ పుట్టపడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నానండి. మరి 20-25 సంవత్సరాల నుంచి మత్స్యగారు అవుతా ఉన్నానండి, మన ఎమ్మెల్యే గారు అవుతా అవునండి. అప్పటి నుంచి రెయిన్చర్లు చేస్తున్నారు. అప్పటి నుంచి మా తక్కువ గ్రామానికి ఇటువంటి ఇబ్బంది అయినా మా ప్రజలు వెళ్ళి అడిగితే ఎప్పుడు కూడా కాదని లేదండి. ఇప్పటికీ కూడా కొంతమంది వికలాంగులకు కానీ కొంతమంది మగవాళ్ళకి కానీ పెన్షన్లు ఇస్తూ ఇప్పటికూ వాళ్ళు సేవలు చేస్తున్నారండి. మరి ఈ మధ్య నేను బండారప్పలాడి గారు ప్రెస్ మీట్ చూశాను. ప్రతి దాంట్లోనే వీళ్ళు ఏదో అక్రమాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు అని అంటున్నారండి. మరి 25 సంవత్సరాల నుంచి లేనిది వీళ్ళ నాన్నగారి
ఆయామలు నాలుగైదు సార్లు ఎమ్మెల్యే గారు చేసే చేశారు మరి అప్పుడు లేని భూకబ్జా ఇప్పుడు ఎలాగండి వీళ్ళకి వచ్చింది ఈ మధ్యన వచ్చింది మన ఈ మధ్యన ఎలక్షన్లు అయ్యి అంత ముందల్లా వాళ్ళ నాన్నగారే కదా అప్పుడు ఎందుకు రాలేదు మరి బండారాపల్లాడి గారు చేసింది అక్రమాలు ఏంటో మాకు తెలుసండి ఇందిజా కానివ్వండి ఫార్మాసిటీ కానివ్వండి ప్రతి కంపెనీలో వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి కంపెనీలో వారు నల్లల మంత్లీ ఎంత తీసుకుంటారో మాకు తెలుసు మరి ఇలాంటి బండారాపల్లాయుడు ఇవాళ ఎమ్మెల్యే గారు ఎన్నో సేవలు చేస్తూ ప్రతి పుర్రవాడికి కూడా అండగా ఉంటారని చెప్పేసి ఇవాళకు కూడా అతను గొప్పలు చెప్పుకోరండి అతను ఇలా చేస్తానని చెప్పుకోరు ఎప్పుడైనా అతను చేసి చూపిస్తున్నారు అది మాకు తెలుసు మరి ఇలాంటి ఎమ్మెల్యే గారిని ఇవాళ భూ కబ్జాలు చేశారు అవి చేశారని చెప్పేసి ఇప్పటి నుంచి వాళ్ళకి చెప్తున్నాం మీరు ఏమన్నా మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే చూపించండి వారు భూ కబ్జా ఏం చేశారంటే అంతేగాని లేనిపోని ఆరోపణలు మనం చేస్తే మాత్రం మీ నాన్నగారు మీకు తగిన పొరపాటు జరుగుతుంది మెచ్చకాల గ్రామాల నుంచి అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పేసి బండారాపల్లాయుడు గారిని కోరుతున్నాం.